స్త్రీ పురుష సమానత్వం అన్నటువంటి కాన్సెప్టుల్ని ప్రొజెక్ట్ చేయడంలో భాగంగా కేరళ ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన చేసింది. ఏంటంటే వంట పని అబ్బాయిలకు కూడా ఇంటి పని వంట పని వస్తే మంచిది అన్నటువంటిది ఒక పాలసీ అట వాళ్ళ మహిళా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక. అందుకోసమని అబ్బాయిల్లో ఈ చైతన్యం తీసుకొచ్చేందుకోసం ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ది స్మార్ట్ కిచెన్ అనే కార్యక్రమం పెట్టింది. దీని ద్వారా అక్కడ ఉన్న మగపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా వంటలో శిక్షణ ఇస్తారట, బాగా చేసిన వాళ్ళకి అవార్డులు ఇస్తారట, ఆసక్తి ఉన్న మగవాళ్ళకి వంటింటి సామాగ్రి కొనుక్కునేందుకు లోన్లు కూడా ఇస్తారట. ఇది తాజాగా ప్రక్రియ. ఏదైనా సరే అవసరం అనేటువంటిది ప్రభుత్వాలు చేయకూడదు, కుటుంబ వ్యవహారాలలో ప్రభుత్వాలు దూరకూడదు. ఇప్పుడు హైదరాబాదులో లేకపోతే ఎక్కడెందుకు అమెరికాలో ఉంది, మగవాళ్ళు కూడా మహిళలకి తోడు పనిచేసి పెడతారు. అక్కడ ఎందుకు పని మనుషులు పెట్టుకోవాలంటే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది కాబట్టి. అట్లాగే హైదరాబాదులో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటారు, అందుకుంటుంటారు, అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. అలా కాకుండా మేము ఇట్లాంటి కోర్సుల కోసం ఇట్లా చేస్తాము అంటే అది ప్రచారపు యావ, ఆ యావతో తీసుకొచ్చేటువంటి వ్యవహారం.